సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలన ముగిసింది. పోలవరం నిర్మాణాలను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి. ముందు వ్యూ పాయింట్ దగ్గర ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు ఆ తర్వాత కోప డ్యాం, స్పిల్వే, పవర్ హౌస్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు కార్యాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు భోజనం తర్వాత అధికారులతో సమీక్షించనున్నారు. అయితే ఇక నుంచి ప్రతి మూడో సోమవారం పోలవరం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పెండింగ్ ప్రాజెక్టుల్లో పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాముఖ్యత కల్పిస్తూ పనులు వేగవంతం చేయడంతో పాటు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టులో పురోగతి ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయి అనే అంశాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలన ముగిసింది. పోలవరం నిర్మాణాలను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. నిర్మాణాలపై అధికారులకు పలు సూచనలు కూడా చేశారు ముఖ్యమంత్రి. ముందు వ్యూ పాయింట్ దగ్గర ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు ఆ తర్వాత కోప డ్యాం, స్పిల్వే, పవర్ హౌస్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు కార్యాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు భోజనం తర్వాత అధికారులతో సమీక్షించనున్నారు. అది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి మల్లికార్జున్ సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, ఏంటి మొత్తం సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై? సో ఎక్కడి వరకు వచ్చాయి పనులు, వాటి గురించి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నట్టు సమాచారం అంత ఉంది. సో ఏంటి అప్డేట్స్? మొత్తం దశల వారీగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని వివరాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మరికొద్ది సేపట్లోనే ఇప్పుడు అధికారులతోటి సమీక్ష అనేది కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికీ అధికారులందరూ కూడా సమీక్ష సమావేశ హాల్కు కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకోబోతున్నారు. అయితే అధికారులు గత మే 31వ తేదీ వరకు కూడా జరిగినటువంటి పనులను పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసి ఆయన ముందుంచబోతున్నారు. అయితే ఈ పనులను మళ్ళీ తిరిగి ఏ రకంగా ప్రారంభించాలి, ఏ దశల్లో ఉన్న వాటిని ఏ పనులు ప్రాధాన్యత పరంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఇప్పుడు ఈ సమీక్షలో కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే ఎండాకాలం, వర్షాకాలం రెండు కాలాల్లోనూ విడివిడిగా పనులు నిర్వహించాల్సి ఉంటుంది. వరద ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కట్టడాలు అనేవి కట్టడం కొంత కష్టమైన తరం అవుతుంది. ఆ సమయంలో మిగిలినటువంటి అంటే ప్రవాహంతో సంబంధం లేనటువంటి కట్టడాలు ఏవైతే ఉంటాయో, పవర్ హౌస్ కానీ కొన్ని కొన్ని నిర్మాణ పనులు పూర్తి చేయాల్సినటువంటి అన్నిటిపైన కూడా ఆ నివేదికలను అధికారులైతే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించబోతున్నారు. వాటిలో మనకి వచ్చినటువంటి సమాచారం మేరకు మొత్తం ఈ డీవాలకు సంబంధించి 1396 మీటర్లు అది దెబ్బతిందని దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రాజెక్టులో చాలా కీలకమైనటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్లేస్లో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది చేపట్టాల్సి ఉంది. అయితే అక్కడ గతంలో చేపట్టినటువంటి నిర్మాణానికి సంబంధించి జెట్ గ్రౌటింగ్ అంటే ఇసుక నేలని గట్టిపరిచే టటువంటి విధానాన్ని పూర్తి చేసిన తర్వాత ఆ డయాఫ్రమ్ వాల్ అనేది నిర్మాణం చేపట్టారు. అయితే ఇప్పుడు మరోసారి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కొత్తది చేపట్టాలి అనేటటువంటి సూచనలు ఇప్పటికే నిపుణులు చేశారు. ఈ నేపథ్యంలో ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలి అంటే వరదలు లేనటువంటి సమయంలో ఆ నిర్మాణాలు చేపట్టాలి. ఎందుకంటే ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ ఈ రెండు డ్యాముల మధ్యన ఈ నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే ఆ రెండు ప్రాంతాల నుంచి ఆ నీరు లీకేజ్ రావడం, ఆ నీటిని బయటికి పంపడం ఎక్కువ సమస్యగా ఉంది. అయితే రానున్నటువంటి 2 నెలల్లో వరద తీవ్రత చాలా పెరుగుతుంది. ఆ సమయంలో ఈ లీకేజ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది, పనులకు ఆటంకాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఆ డయాఫ్రమ్ వాల్ పూర్తయిన తర్వాత ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అనేది నిర్మించాల్సి ఉంటుంది. ఈ నిర్మాణాలన్నింటినీ కూడా ప్రాధాన్యత పరంగా లెక్కల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్పిల్వే కూడా ఇంకా 20% వరకు కూడా పనులు పూర్తి కావాల్సి ఉంది. అలాగే
దిగువ కాఫరడం, ఎగువ కాఫర్ డ్యాములు ఎంతవరకు కూడా పటిష్టంగా ఉన్నాయనేటటువంటి అన్ని విషయాలపైన కూడా సమీక్షిస్తున్నారు. వీటన్నిటితో పాటు చాలా కీలకమైనటువంటి విషయం, ఈ పోలవరం ప్రాజెక్టుకి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించడం చాలా కీలకమైనటువంటి విషయం. ఇందులో కేవలం 12,000 కుటుంబాలను మాత్రమే ఇప్పటి వరకు తరలించారు. దాదాపు 120,000 కుటుంబాలను ఇక్కడ నుంచి తరలించాల్సి ఉండగా కేవలం 12,000 కుటుంబాలను మాత్రమే ఇక్కడ నుంచి తరలించారు. వారందరికీ పునరావాస కల్పన చేయడం, వారందరికీ ఇళ్లను నిర్మించడం అనేది చాలా కీలకమైనటువంటి విషయం. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పెద్ద ఎత్తున పునరావాసానికి ఆరండారికి సంబంధించి రావాల్సి ఉంది. వాటి సేకరణకు ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అనే దానిపైన పూర్తి అవగాహనకైతే ఈ సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోతున్నారు. అలాగే భవిష్యత్తులో రానున్నటువంటి 2 నెలల తర్వాత వరదలు చాలా ఎక్కువగా ఉంటాయి. వరదల ముందు ఏ పనులు చేపట్టగలం, వరదల సమయంలో ఏ పనులు చేపట్టగలం, వరదలు పూర్తయిన తర్వాత ఏ పనులు చేపట్టగలం అనేటటువంటి విషయాలను ఇప్పుడు అధికారుల నుంచి ఆయన పూర్తి స్థాయిలో తెలుసుకున్న అనంతరం వాటిపైన ఆ పనులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సౌజన్య ఎస్ మల్లికార్జున, అంటే ప్రతిదీ చూస్తుంటే ఇచ్చిన మాట ప్రకారం పోలవరం ప్రాజెక్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కనిపిస్తూ ఉంది. సో అంటే ఎంత త్వరితగతిన వీలైతే అంత త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి 3వ సోమవారం కూడా పోలవరం అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. సో అంటే ఏంటి పోలవరం కార్యక్రమం అని చెప్పి పెండింగ్ పనులు ఎలా పూర్తి చేయాలని ఆ కార్యక్రమంలో ఉంటుందా, లేదంటే ఏంటి అసలు? మొత్తానికి ఇప్పుడు అంటే గత 2014 నుంచి 19 వరకు కూడా నేరుగా దాదాపు 30 సార్లు పోలవరం ప్రాజెక్టుకి క్షేత్రస్థాయిలోకి వచ్చి అక్కడ పనులను పరిశీలించడం జరిగింది. అలాగే వర్చువల్గా దాదాపుగా 70 సార్లు సీఎం చంద్రబాబు పనులను పరిశీలించడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే తొలి ప్రాధాన్యతగా పోలవరం అంశాన్ని తీసుకున్నారు. అయితే గత 5 ఏళ్లుగా పనులు జరిగినటువంటి స్థాయి చాలా తక్కువగా ఉంది. చాలా కీలకమైనటువంటి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దానికి సంబంధించి ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో కొత్త నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆ నిర్మాణం చేపడితేనే అక్కడ మిగిలినటువంటి పనులు ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. కానీ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాల్సిన చోట గతంలో వరద అనేది వచ్చి అక్కడ పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ఇసుక నేల మొత్తం కొట్టుకుపోవడం, డయాఫ్రమ్ వాల్ కూడా కొట్టుకుపోవడంతో ఇప్పుడు అదంతా కూడా ఫిల్ చేసి ఆ ప్రాంతాన్ని అంతటి కూడా ఫిల్ చేసి ఆ తర్వాత పనులు అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏది అత్యంత ప్రామాణికంగా ప్రాధాన్యత పరంగా ఏ అంశాన్ని ముందుకు తీసుకోవాలి, ఏ విషయం నుంచి మొదలు పెట్టాలి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు అధికారులతోటి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత దానికి అవసరమైనటువంటి నిధులు ఉన్నాయా, ఆ నిధులని లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులను ఎంత వీలైనంత వేగంగా తీసుకువచ్చి ఆ పనులను వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే 1 ఆగస్టు నుంచి కూడా వరద ప్రవాహం గోదావరిలో 20 లక్షల క్యూసెక్ల నీటి కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో ఆ పనులు చేపట్టడానికి కొంత ఇబ్బంది పరిస్థితులు ఏర్పడతాయి. దానికన్నా ముందు వరదలు ప్రారంభమయ్యే నాటికే ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించినటువంటి నిపుణులు, అంతర్జాతీయ సంస్థలకు చెందినటువంటి నిపుణులు అనేక సూచనలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సూచనలన్నింటికీ రావడానికి అత్యధిక సమయం పడుతుంది. కానీ పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలి అంటే ముందు ప్రాధాన్యత క్రమంలో ఏ పనిని చేపట్టాలి అనేటటువంటి విషయాన్ని అధికారులతో చర్చించి ఆ తర్వాత ఆ నిర్ణయాలు అనేటివి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన సమీక్ష ఈ 3వ సోమవారం ఎలా అయితే చర్చించబోతున్నారో అలాగే మరిన్ని సార్లు అక్కడ అమరావతిలో కూడా దీనిపైన చర్చించడం, అలాగే ఢిల్లీలో కూడా చర్చించిన తర్వాత అనేక నిర్ణయాలు అనేవి తీసుకోబోతున్నారు. సౌజన్య ఎస్ మల్లికార్జున్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.